జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఏంటి మీ సమస్య, ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మా ఆయన చాలా ఇబ్బంది పెడతాడు సార్, తాగేసి వచ్చి ఫుల్ గా ఎవరి పక్కలే నేను పడుకొని నాకు డబ్బులు నువ్వు ఎలా తెస్తావో తెలీదు, తెచ్చే ఇవ్వు అని అంటూ ఉంటాడు సార్. ఒకసారి ఫోన్ చేయండి, మాట్లాడదాం మీ హస్బెండ్ తో. నెంబర్ టైప్ చేసేవాడు నేను కొడతాను. మీ భార్యను ఇబ్బంది పెడుతున్నారంట, మీరేం పని చేయకుండా తాగొచ్చి కొడుతున్నారంట. నేను జర్నలిస్ట్ మాట్లాడుతున్నా మనం టీవీ నుంచి. మాటలు చక్కగా రానివ్వండి ముందు. కాదు, ఎవడి పక్కలో ఉన్నా పడుకొని డబ్బులు సంపాదించు అంటున్నావంట. అసలు మనిషివేనా నువ్వు? ఎవరి పక్కలో ఉన్నా పడుకో డబ్బులు తీసుకురా అంటున్నావంట. ఏం మనిషిరా నువ్వు అసలు? నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఒక మహిళ తన సమస్యను చెప్పుకోవటానికి మనం టీవీని ఆశ్రయించింది. 2 గంటలకు ఇక్కడ రిసెప్షన్లోనే కూర్చుంది. అసలు ఆమె ఎందుకు ఇంతగా వెయిట్ చేస్తుంది, ఆమె సమస్య ఏంటి, ఆమె మాటలో తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం సార్. 2 గంటలుగా మీరు ఇక్కడ సోఫాలో మా రిసెప్షన్లో కూర్చున్నారని మా ఎంప్లాయీ చెప్తోంది. ఏంటి మీ సమస్య, ఎందుకు వెయిట్ చేస్తున్నారు? సమస్య అంటే మా ఆయన చాలా ఇబ్బంది పెడతాడు సార్, తాగేసి వచ్చి ఫుల్గా కొట్టేస్తూ ఉంటాడు, పిల్లల్ని కూడా కొడుతూ ఉంటాడు తను. ఇంకేమంటే ఇంక అసలు చెప్పలేను సార్, అంతలా కొట్టేస్తూ ఉంటాడు ఎవడి పక్కలేనైనా పడుకొని నాకు డబ్బులు నువ్వు ఎలా తెస్తావో తెలీదు, తెచ్చే ఇవ్వు అని అంటూ ఉంటాడు సార్. తాగొచ్చి కొడుతూ ఉంటాడు డైలీ? డైలీ తాగొచ్చేసి కొడుతూ ఉంటాడు సార్, చాలా అంటే చాలా. ఇంకా మరి బయట చెప్పుకోలేను సార్, అంత ఇబ్బంది పెడుతూ ఉంటాడు సార్ నన్ను అయితే. పిల్లల్ని కూడా ఇంకా ఇబ్బంది చాలా పెడుతూ ఉంటాడు, అందువల్ల బయటకు వచ్చేసాం సార్ మేము బయటికి. ఎన్నాళ్ళ నుంచి ఉంది ఈ సమస్య? 1 సంవత్సరం నుంచి ఇలాగే వేధిస్తున్నాడు సార్ బాగానా. 1 ఇయర్ నుంచి? 1 ఇయర్ నుంచి. 1 ఇయర్ నుంచి డైలీ ఇట్లా తాగటం కొట్టడం ఎరేజ్ చేయడం జరుగుతుందా? అవును సార్, అలా కొట్టేస్తూ ఉంటాడు. ఇంకా ఇంకెలా కొడతాడు అంటే చెప్పుకోలేను, బయటకి ఎవరికి అమ్మ వాళ్ళకి ఎవరికి చెప్పలేను, ఏమీ చేయలేను. అంటే ఇంకెందుకులే, ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు అయితే బాగుంటుంది కదా, అర్థం చేసుకోరు అని లెక్కల్లో ఇంక ఎవరికి చెప్పను సార్. ఏం చేస్తాడు మీ ఆయన? ఆటో వేస్తాడు సార్. ఆటో నడిపేవాడు? ఆటో నడిపేవాడు సార్. ఇప్పుడు? ఇప్పుడు ప్రెజెంట్ అయితే తెలియదు సార్, తను ఏం చేస్తున్నాడో ఎక్కడుంటున్నాడో ఏమో తెలియదు సార్. బయటకి ఇంకా మేము వచ్చేసాం కదా, ఇంకా డ్రింకింగ్ అయితే ఎక్కువ చాలా డ్రింకింగ్ చేస్తాడు సార్ తను. డ్రింకింగ్ చేసి రోజు వచ్చేసి కొట్టేస్తాడు సార్ ఎక్కడున్నా. ఇంట్లో నుంచి మీరు పూర్తిగా వచ్చేసారా? ఇంట్లో నుంచి వచ్చేసాను సార్ పూర్తిగా, పిల్లలు తీసుకొని వచ్చేసాను. ఎంతమంది మీకు పిల్లలు? ఇద్దరు సార్, ఇద్దరు ఆడపిల్లలే, ఒక పాపకి 7వ సంవత్సరం, ఒక పాపకి 5వ సంవత్సరం ఉంటుంది. ఇప్పుడు పిల్లలు చదువు చదివిస్తున్నారా లేదా? చదువుతున్నారు కానీ హాస్టల్లో జాయిన్ చేశాను సార్ వాళ్ళిద్దరిని. హాస్టల్లో చదువుతున్నారు, ఇంకా నాతో పాటు ఉంటే వాళ్ళ లైఫ్ పాడైపోద్ది కదా అని హాస్టల్లో వేసేసాను వాళ్ళని. మీరు ఇంట్లో నుంచి వచ్చేసారు అంటారు కదా, ఎక్కడ ఉంటున్నారు మరి? ప్రెజెంట్ అయితే అక్కల వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను సార్ నేను. ఓకే, అక్కల ఇంట్లో తలదాచుకున్నాను. కానీ అవున ఇంకా వేధిస్తున్నాడు, ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను అని ఇంకా అలాగ అడుగుతూ ఉంటున్నాడు అందరినీ, మళ్ళా ఎలా చేద్దామా అని లెక్క. మీ అక్క వాళ్ళ ఇంటికి కూడా వస్తూ ఉంటాడా? అప్పుడప్పుడు ఎప్పుడో వస్తూ ఉంటాడు తను. అప్పుడు నేను ఉండను కదా, వెళ్ళిపోతున్నా బయటికి, అక్క వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు ఇలాగ మీ ఆయన గారు వచ్చారు ఇక్కడ గొడవ పెడుతున్నాడు నీ గురించి అని అడుగుతూ ఉంటారు సార్ తను. ఇప్పుడు ఏంటి, నువ్వు బయట ఎక్కడైనా ఏ పని చేసినా సరే డబ్బులు తీసుకొచ్చి ఇవ్వండి, డబ్బులు కావాలి అంటారు సార్. ఎవడు పక్కన పడుకుంటావో తెలీదు, నాకైతే డబ్బులు కావాలి, నువ్వు ఎలా తెస్తావో తెలీదు, నువ్వే ఉంటావో లేదంటే ఏం చేసుకుంటావో నాకు తెలీదు అని అంటారు సార్. కానీ నాకు మీరు మన టీవీలో మీరు నాకు హెల్ప్ చేస్తారని. మీరు మనం టీవీకి ఎందుకు వచ్చారు? నాకు మిమ్మల్ని నేను చూశాను సార్, ఒక హోటల్లో చూశాను, ఒక ఆవిడకి మీరు ఫుడ్ పెట్టడం చూశాను సార్. నాకు మీరు కూడా ఏది వీడియో చూసారా? వీడియో చూసాను సార్. ఓకే, ఆ వీడియో చూసి ఇంతవరకు మీ దగ్గరికి వచ్చాను సార్ నేను. నాకు కూడా మీరు ఏదైనా హెల్ప్ చేస్తారు అని అనుకుంటున్నాను సార్. మీకు కాల్ పట్టుకుంటున్నాను. పర్లేదు, మీరు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ఫోన్ చేయండి, మాట్లాడదాం మీ హస్బెండ్తో. చేయండి, నెంబర్ టైప్ చేసేవాడు నేను కొడతాను. హలో హలో
హలో, నేను వలి మాట్లాడుతున్నానండి, జర్నలిస్ట్, మనం టీవీ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు మీ భార్య మా మనం టీవీకి వచ్చిందండి. మీ భార్యని ఇబ్బంది పెడుతున్నారంట, మీరేం పని చేయకుండా తాగుచ్చి కొడుతున్నారంట. అడగడానికి నవ్వండి. నేను జర్నలిస్టు మాట్లాడుతున్నా మనం టీవీ నుంచి. మాటలు చక్కగా రానివ్వండి ముందు. కాదు, ఎవడ పక్కలో ఉన్న పడుకొని డబ్బులు సంపాదించు అంటున్నావంట. నువ్వు మనిషివా పశువా? నువ్వు మనిషివా పశువా? హలో, ఒక అమ్మాయిని ఒక మహిళని ఇంత ఇబ్బంది పెట్టడం మంచి పద్ధత? ఇది ఒక భర్తకు ఉండాల్సిన లక్షణమేనా? ఇది వెదవా? ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్తే బతుకు నాశనం అయిపోద్ది ఇద్దరు ఆడపిల్లలు అని చెప్పి బాధపడుతుంది ఆవిడ. అసలు మనిషివేనా నువ్వు? ఎవరి పక్కలో ఉన్న పడుకో డబ్బులు తీసుకురా అంటున్నావంట. ఏం మనిషిరా నువ్వు? అసలు నువ్వు మాటలు చక్కగా రాని, మాటలు చక్కగా రాని. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? హలో, నువ్వు అసలు ఎట్లా ఉంటున్నావమ్మా వీడితో? వీడంత వెదవలా ఉన్నాడు వీడు. కట్ చేశాడు. మీరేమో ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఆ టార్చర్ అసలు భరించాల్సిన అవసరం లేదు. మనం టీవీ మీకు భరోసా ఇస్తుంది. మీరు పోలీసులకి కంప్లైంట్ ఎందుకు చేయలేదు? అసలు పోలీసులకి కంప్లైంట్ చేద్దామా? ఒక సంవత్సరం నుంచి బాధపడుతున్నారు కదా, మీరు అరెస్ట్ చేస్తున్నారు కదా, కంప్లైంట్ ఇవ్వాలనిపించలేదా మరి? ఎందుకంటే వాటి చుట్టూ ఎవరు తిరుగుతారు సార్ అని, ఇద్దరు పిల్లలు పట్టుకొని తిరగాలంటే నాకు నా వల్ల వాళ్ళు కూడా ఇదవుతారు అని నేను కంప్లైంట్ ఇవ్వలేదు సార్. వాళ్ళ లైఫ్ ఫాడ్ అయిపోతుంది కదా అని కంప్లైంట్ ఇవ్వలేదు నేను వాళ్ళకి. మీ పేరెంట్స్కి తెలుసా ఈ విషయం? అంతగా వాళ్ళకి ఏం తెలుస్తారు, నేను చెప్పలేదు. లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఏమి చెప్పలేదు సార్ వాళ్ళకి. ఇలా బయటకు వచ్చేసాం కదా, ఇంకా హ్యాపీగా ఉన్నామని అనుకుంటున్నారు వాళ్ళు. అంతే సార్. ఎక్కడమ్మా మీది ప్రాపర్? ఎక్కడ? ఇక్కడే సార్. ఇక్కడే? ఇక్కడే. మాట్లాడుతూ ఉంటారా మీ పేరెంట్స్? మాట్లాడుతూ ఉంటారు సార్ అప్పుడప్పుడు. కానీ ఇలాగ ఉన్నది, నా పరిస్థితి ఇలాగ ఉందని వాళ్ళకి నేను చెప్పను సార్. అసలు చెప్పను సార్. కానీ ఎందుకులే అలాగా? మీ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? వాళ్ళది వాళ్ళు కూడా లోకల్లో అక్కడే ఉంటారు సార్. విజయలో లోకల్లో ఉంటారు. అక్కడే వాళ్ళు కూడా? అక్కడే ఉంటారు. అక్కడంటే వైజాగ్లో ఉంటారు సార్ వాళ్ళు. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఇక్కడికి వచ్చి సంవత్సరం అవుతుంది సార్ బాగా. సంవత్సరం అవుతుంది? సంవత్సరం అవుతుంది సార్. అని నాకు మీరు ఏదో ఒకటి చెయ్యండి సార్. మీకు కాలు పట్టుకొని అడుగుతున్నాను. మీరు కాళ్ళు పట్టుకోవాల్సిన పనే లేదు. అది చూడండి సార్, నాకు నాకు పిల్లల గురించి మీడియా తరఫున, మనం టీవీ తరఫున నేను నీకు మాటిస్తున్నాను. మీ హస్బెండ్ బాగా చూసుకునే విధంగా శాయశక్తిలో ప్రయత్నం చేద్దాం. కానీ తను కూడా మీ వల్ల మారితే నాకు అదే కదా సార్ కావాలి. పిల్లలు హ్యాపీ, నేనే హ్యాపీ. ఇంకా కలిసి ఉండాలని అనుకుంటున్నావా? కలిసి ఉండాలనుకుంటున్నాను సార్ అతనితో. ఏమంటే ఎంత కొట్టినా తిట్టినాక తనే నాకు కావాలి అని పిల్లలు కూడా అనుకుంటున్నాను సార్. ఇంకేమీ లేదు. మీ వల్ల మారితే నాకు ఇంకా వద్దు సార్, అదే కావాలి. ఇంకేమీ లేదు నాకు. మీరు అది చేస్తే ఇంకా నాకు ముందు ముందుకి బాగుంటుంది అని అనిపిస్తుంది సార్ మీ వల్ల. మా ఆయనతో శుభ్రంగా ఉండాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకడే ఉంటున్నాడా లేకపోతే ఇంకేమన్నా పెట్టుకున్నాడా అతను, అందుకని నేను నిర్లక్ష్యం చేశాడా? అదైతే నాకు తెలియదు సార్. కానీ బాగా ఉంటాడు. మరి ఏమైందో తెలియదు. అంత సడన్గా ఏం మార్పు వచ్చిందో ఏమైందో తెలియదు సార్ నాకైతే. ఫస్ట్ అయితే బాగా చూసుకుండేవాడు పిల్లల్ని, నన్ను, అందరినీ బాగా చూసుకుండేవాడు. మరి సడన్గా ఏమైందో తెలియదు సార్. ఒక 2 నెలలు 3 నెలల నుంచి ఇబ్బంది అయితే బాగా పెడుతూ ఉంటున్నాడు, కొట్టేస్తూ ఉంటాడు. తనకి ఎలా నచ్చితే అలా కొట్టేస్తూ ఉంటాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. మెయిన్ అయితే నాకు నువ్వు ఎవడి పక్కలైనా పడుకునేనా డబ్బు సంపాదించి ఇప్పు అని అంటూ ఉంటాడు సార్. ఆ టార్చర్ పడక నేను పిల్లలు ఇద్దరిని తీసుకొని బయటకు వచ్చేసాను. ఓకే, డెఫినెట్గా అమ్మా మా వంతు ప్రయత్నం ఏం చేస్తాము. మీడియా తరఫున ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చెప్తాము. నువ్వు ధైర్యంగా ఉండు. ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉన్నారా? హాస్టల్లో ఉన్నారు సార్ ఇద్దరు. ఓకే,
డెఫినెట్గా మన ప్రయత్నం మనం చేద్దాం. నాకు అడ్రస్ తర్వాత పెట్టండి, నాకు ఎక్కడ ఉంటాడో ఏంటి, సరైన బుద్ధి చెప్దాం అలాంటి వాళ్ళకి. యాక్చువల్గా ఇక్కడ ఈ వీడియో చేయాల్సిన అవసరం లేదు. తను ఒక సమస్యతో వచ్చింది, ఆ సమస్య చెప్పుకున్న తర్వాత మనంటి ఏ విధంగా సాయం చేయాలో చేస్తుంది. కానీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే, భర్తల వేధింపులు తాళలేక ఆ ఇబ్బందులు ఆ వేధింపులు భరిస్తూ వంటింట్లోనో పడగదిలోనో కుమిలిపోతున్న వాళ్ళు, ఇలాంటి మహిళలు చాలామంది ఉన్నారు. మీరు అట్లా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. భర్త వేధింపులు ఎక్కువైపోతే, సరిగ్గా పట్టించుకోకపోతే, చూడకపోతే కనుక డెఫినెట్గా ఇట్లా మీడియాను ఆశ్రయించండి, పోలీసులు కంప్లైంట్ చేయండి. మీరు ఇబ్బంది ఎక్కువైపోతే కనుక, హెరాస్మెంట్ ఎక్కువైతే కనుక కేసులు పెట్టండి. ఇలాంటి మహిళలు ఇంకా సమాజంలో చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ తెలియాలి. వాళ్ళు పడగదిలోనో కుమిలిపోతూ వంటింట్లోనో ఇంట్లోనే పరిమితం అయిపోయి అట్లా బాధపడిపోయి జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. మన లైఫ్ బాగుండాలి ఫైనల్గా. సో డెఫినెట్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇలాంటి మహిళలు చాలామంది ఉన్నారు, చాలా వేధింపులకు గురవుతున్నారు, వాళ్ళందరూ బయటకు రావాలి. ఈ మహిళకు నేను మన టీవీ తరఫున భరోసా ఇస్తున్నాను, డెఫినెట్గా నీకు న్యాయం జరిగే విధంగా, మీ ఫ్యామిలీ బాగుండే విధంగా, ఇద్దరు ఆడపిల్లలు అని చెప్తున్నావు, నీ లైఫ్ హ్యాపీగా ఉండే విధంగా మన టీవీ శాయశక్తులకు కృషి చేస్తుంది. ఓకేనమ్మా? యా, థ్యాంక్ యూ. చేద్దాం డెఫినెట్గా.